జోన్ రయాన్. ఓ, ఇతని గురించి వింటున్నది ఫస్ట్ టైం. నాకు తెలియదు సార్, కావాలంటే బాబుని అడగండి. బాబు, కరెక్ట్గా నాకు గుర్తులేదు, కొద్ది రోజుల ముందే. అతను బాగా వయసు అయిన వాడే. అతను మాకు డబ్బులు ఇవ్వాల్సి నుండి ఈ పుస్తకాన్ని ఇక్కడ వదిలేశాడు. మేము తిరిగి పోయినా ఆయన తీసుకోలేదు. చూడ్డానికి ఆయన అదో రకంగా ఉన్నాడు. దాని తర్వాత ఇక్కడికి రాలేదు. రెడ్డి, నువ్వేం మాట్లాడుకో, దీని గురించి విచారించి ఏ ప్రయోజనం లేదు. రియలీ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఇప్పటికే ఎంతో కనుక్కున్నాను కదా. ఏం కనుక్కున్నావు? ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా పూర్తిగా విచారిస్తేనే కదా కనుక్కోగలుగుతాం. పైగా ఈ సంఘటన జరిగి 3-4 ఏళ్లైంది. దీన్ని విచారించమని మనతో ఎవ్వరూ చెప్పనేలేదు. అది కేవలం నవలే. ఇదంతా చెప్తే ఎవరు నమ్మరు. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉంచు, నువ్వు నమ్ముతావా? లేదు. ఈ నోవెల్లో బ్యానీ అవెన్యూ అనే ప్లేస్ గురించి రాసుంది. అక్కడ 23వ స్ట్రీట్ లోపల 23వ నంబర్ ఇంటి గుమ్మం ముందు ఒక చెట్టు కిందే జాన్ రయాన్ బాడీని పాతిపెట్టారు. అలాంటి ప్లేస్ ఈ సిటీ లోపల ఉంటే ఖచ్చితంగా మియా హత్యకు కారణమెవరో కనిపెట్టగలం. మనమింత తిరిగాం కదా ఫ్రెడ్డీ, నీకు ఇది సరిపోదా? అలాంటి ఒక ప్లేస్ ఉండే అవకాశమే లేదు. అలా ఉన్నా సరే నీకు తెలిసే అవకాశమే లేదు. సరే, నువ్వన్నట్టు నా ఆలోచన తప్పై ఉండొచ్చు, కానీ ఇక ముందు నీ సహాయం నాకు అవసరం లేదు. ఫ్రెడ్డీ, నేను చెప్పేది కొంచెం విను. యు యాక్ట్ లైక్ ఏ మ్యాడ్.